ప్రీవియస్ క్లాస్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ చాప్టర్ ఫోర్ దట్ ఈజ్ థీరీ ఆఫ్ ప్రొడక్షన్ అండి దాంట్లో కంక్లూడెడ్ టాపిక్ చూసాం మనం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ అలాగే రెవెన్యూ కర్వ్స్ అండర్ పర్ఫెక్ట్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ లాస్ట్లీ ప్రొడక్షన్ ఫంక్షన్ ఉత్పత్తి ఫలము ఇలాంటి తదితర పాఠ్యాంశాలను మనము ఇంతకుముందు అధ్యాయంలో సవివరంగా చెప్పుకోవడం జరిగింది యూనిట్ ఫైవ్ థీరీ ఆఫ్ వ్యాల్యూ ఐదవ చాప్టర్కి వచ్చేపాటికి విలువ సిద్ధాంతము అంటాము దీన్నే మార్కెట్స్ అని కూడా పిలుస్తారండి థీరీ ఆఫ్ వాల్యూ ఇన్ ది చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ మీనింగ్ ఆఫ్ మార్కెట్ క్లాసిఫికేషన్ అండ్ టైప్స్ ఇన్ దిస్ పర్ఫెక్ట్ కాంపిటేషన్ మార్కెట్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటేషన్ మార్కెట్స్ హౌ ది ప్రైస్ వాజ్ ఫిక్స్డ్ అండర్ వేరియస్ టైప్ ఆఫ్ మార్కెట్స్ దట్ ఈజ్ ఈక్లిబ్రియం ప్రైస్ అండర్ సింగిల్ ప్రొడ్యూసర్ అండ్ న్యూమరస్ ప్రొడ్యూసర్స్ అనేక రకాల మార్కెట్లలో సమతౌల్య ధరలు కానీ మార్కెట్ ధర కానీ ఏ విధంగా నిర్ణయించబడుతుందనేది ఈ విలువ సిద్ధాంతంలో మనము మార్కెట్ల ద్వారా చర్చించడం జరుగుతుంది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ది జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే థీరీ ఆఫ్ వాల్యూ విలువ సిద్ధాంతము హిందీ చాప్టర్ ఫస్ట్ టాపిక్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ డివిజన్ ఆఫ్ మార్కెట్స్ మార్కెట్ల వర్గీకరణ లేదా విభజన క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ ఇన్ ది ఆర్డినరీ లాంగ్వేజ్ మార్కెట్ రిఫర్స్ టు ఏ పర్టిక్యులర్ ప్లేస్ మనం వాడుక భాషలో చూసినట్లయితే మార్కెట్ అనగానే ఒక లొకేషన్ గుర్తొస్తుంది మనకి ఒక రీజియన్ గుర్తొస్తుంది మనకి దాన్నే మనం అప్డేటెడ్గా ల్యాండ్ మార్క్ అంటామండి ఫలానా ల్యాండ్ మార్క్లో పలానా మార్కెట్ ఉందని చెప్పి మనము ఎగ్జాజరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది వేర్ గూడ్స్ ఆర్ బాట్ అండ్ సోల్డ్ ఆ ప్రత్యేకమైనటువంటి నిర్ణీత ప్రదేశంలో వస్తు సేవలు అమ్మబడుతూ ఉంటాయి అలాగే కొనబడుతూ ఉంటాయి బట్ ఎన్ ఎకనామిక్స్ ది బయర్స్ అండ్ సెల్లర్స్ నీడ్ నాట్ మీట్ ఎనీ వేర్ అర్థశాస్త్ర పరిభాషలో మాత్రము మార్కెట్ అనంగానే కొనుగోలుదారులు కానీ అలాగే అమ్మకందారులు కానీ ఒకనొక నిర్దిష్ట ప్రదేశంలో కలువవలసిన అవసరం లేదు దే ఆర్ నాట్ మీట్ అండర్ ది మార్కెట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ మార్కెట్ వాతావరణంలో మార్కెట్లోని కార్యకలాపాలలో కొనుగోలుదారులు కానీ అదేవిధంగా అమ్మకందారులు కానీ కలిసి ఆ యొక్క ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉండదు ఓకే నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ మార్కెట్ అకార్డింగ్ టు ఎడ్వర్డ్ మార్కెట్ యాజ్ ఏ మెకానిజం బై విచ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ బ్రాట్ టుగెదర్ మార్కెట్ అనంగాల్లోనే అర్థశాస్త్ర పరిభాషలో ఇద్దరు ఉంటారు బయర్స్ సెల్లర్స్ కొనుగోలుదారులు అమ్మకందారులు వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక యాంత్రికమైనటువంటి కార్యకలాపాన్ని మనము మార్కెటింగ్ యాక్టివిటీగా పిలుస్తున్నాము ఇట్ ఈజ్ ఏ మెకానిజం బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బాట్ అండ్ సోల్డ్ ది వేరియస్ కమోడిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ మార్కెట్ ఆ మార్కెట్లో లభ్యమవుతున్న ఆ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి అనేక రకాల వస్తు సేవలను ఈ యొక్క అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కానీ కొంటూ ఉంటారు అదేవిధంగా అమ్ముతూ ఉంటారు ఇన్ ది మార్కెట్ వీఆర్ అబ్జర్వింగ్ టూ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ వెదర్ ఇట్ ఈస్ బయింగ్ ఆర్ ఇట్ ఈస్ సెల్లింగ్ కొనుగోలు ప్రక్రియ కానీ అమ్మకాల ప్రక్రియ కానీ ఈ రెండు రకాల ఆర్థిక కార్యకలాపాలు మాత్రమే అర్థశాస్త్ర పరిభాషలో చెప్పబడినటువంటి మార్కెట్లో కొనసాగుతూ ఉంటాయి అంతేగాని ఉత్పత్తి ప్రక్రియ ప్రొడక్షన్ యాక్టివిటీ కన్జప్షన్ యాక్టివిటీ వినియోగ ప్రక్రియ ఏమాత్రము కూడా ఈ మార్కెట్స్లో జరిగేటువంటి పరిస్థితి ఉండదు అందువల్ల మార్కెట్ ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఫస్ట్ వన్ ఈజ్ బయింగ్ యాక్టివిటీ సెకండ్ వన్ ఈజ్ సెల్లింగ్ యాక్టివిటీ ఇన్ అవర్ ఎకనామిక్ టెర్మినాలజీ రైట్ నెక్స్ట్ వన్ అండి క్లాసిఫికేషన్ ఆఫ్ ది మార్కెట్స్ అండర్ దట్ ఫస్ట్ క్లాసిఫికేషన్ ది బేసిస్ ఈజ్ ఏరియా ఆర్ లొకాలిటీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతము కానీ ప్రదేశాన్ని కానీ మనం ఆధారంగా చేసుకొని మార్కెట్లని రకరకాలుగా విభజించడం జరుగుతుంది ఫస్ట్ క్లాసిఫికేషన్ టైప్ ఏంటి ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏరియా ప్రాంతము లేదా ప్రదేశాన్ని బట్టి మార్కెట్లను వివరించడము ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏరియా మార్కెట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ వేస్ ప్రాంతాన్ని ప్రదేశాన్ని ఆధారంగా చేసుకుంటే మనకు మూడు రకాల మార్కెట్లు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి ఫస్ట్ వన్ లోకల్ మార్కెట్ దీన్నే ప్రాంతీయ లేదా స్థానిక మార్కెట్ అంటారండి దిస్ టైప్ ఆఫ్ మార్కెట్ ఈజ్ వెరీ నియర్ బై అవర్ లొకాలిటీస్ ఆర్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఆర్ అర్టిక్యులర్ కాలనీ మనం నివసించేటువంటి నివాసితమైనటువంటి ప్రత్యేక కాలనీకి కానీ అలాగే మనం ఉంటున్నటువంటి ఒక ప్రత్యేక నగరుకు కానీ అతి సమీపంలో ఉన్నటువంటి అతి దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ని ప్రాంతీయ లేదా స్థానిక మార్కెట్లుగా అభివర్ణించడం జరుగుతుంది ఈ మార్కెట్లలో మనకి డైలీ నీడ్స్ దొరుకుతూ ఉంటాయండి డైలీ కొనేటువంటి వస్తువులు ఏంటవి వెజిటేబుల్స్ మిల్క్ ప్యాకెట్స్ ఓకే ఎక్సెట్రా గూడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దీస్ లోకల్ మార్కెట్స్ విచ్ ఆర్ సిచ్యుయేటెడ్ అట్ అవర్ రెసిడెన్షియల్ ఏరియాస్ మన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలకు అతి సమీపంలో ఉన్నటువంటి మార్కెట్లలో నిత్యావసరాలు మార్నింగ్ టైం మనకు అవసరమైనటువంటి నిత్యావసరాలు అవసరాలు అయితే ఉంటాయో అవన్నీ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని లోకల్ మార్కెట్స్ ప్రాంతీయ లేదా స్థానిక మార్కెట్లుగా పిలుస్తూ అన్నమాట నెక్స్ట్ బి నేషనల్ మార్కెట్ నేషనల్ అంటే జాతీయ మార్కెట్ అండి ఇవి రాష్ట్రాల యొక్క రాజధాని నగరాల్లో ముఖ్యంగా ఉంటాయి వీటికి సంబంధించినటువంటి బ్రాంచెస్ మెయిన్ సిటీస్లో కూడా ఉంటాయి మనకి ఇంతకుముందు తెలంగాణ డివైడ్ అయ్యకముందు రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాదే కాబట్టి ప్రతి మార్కెట్కు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు కూడా హైదరాబాద్లో లొకేట్ చేయబడి ఉండేది ఆఫ్టర్ ది వైఫర్కేషన్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ఆంధ్ర విడబోయిన తర్వాత అనేక మహానగరాల్లో ఈ యొక్క మార్కెట్స్ యొక్క బ్రాంచెస్ని మనం ఓపెన్ చేయటం జరిగింది విశాఖపట్నం తిరుపతి గుంటూరు ఒంగోలు విజయవాడ రాజమండ్రి ఏమండి ఇలా చెప్పుకుంటా పోతే పదమూడు జిల్లాల్లో కూడా ఒక మార్కెట్కి వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి ఉపకార్యాలయాలు ప్రారంభించబడ్డాయి బ్రాంచెస్ ఎందుకంటే ఇది ఆల్రెడీ నేషనల్ మార్కెట్ జాతీయ మార్కెట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అనమాట సపోజ్ సంతూర్ సోప్స్ అన్నాం అనుకోండి ఇండియా వైడ్ మార్కెట్ కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది దీనికి ఏంటి ఇండియాలోనే మాత్రమే పరిమితం అయిపోయింది దాన్ని అన్నేమని పిలుస్తాము నేషనల్గా పిలుస్తాం ఇలా మనకి ఎక్కడో ప్రొడక్షన్ జరుగుతుంది గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టేషన్ ద్వారా ఎక్కడ పడితే అక్కడ మనం పంపించగలుగుతాము అందువల్ల ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ ఏముంటుంది జాతీయ మార్కెట్ అనేది ఉంటుందనమాట అలాగే టైర్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ రబ్బర్ ప్రొడక్ట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ టైర్ చూడండి జేకే టైర్స్ కానీ ఎంఆర్ఎఫ్ టైర్స్ కానీ సిఎట్ టైర్స్ కానీ వీటి యొక్క మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజను ఏదో రెండు మూడు చోట్ల మాత్రమే ఉంటుంది కానీ వీటి యొక్క సర్క్యులేషను డిస్ట్రిబ్యూషన్ మాత్రమో కంట్రీ వైడ్ ఉంటుందండి అందువల్ల వీటన్నిటిని మనం ఏమంటాం జాతీయ మార్కెట్లు నేషనల్ మార్కెట్గా పిలవడం అనేది సముచితంగా ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వన్ అండి ఇంటర్నేషనల్ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ ఇందాకే అనుకున్నాం ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ అమాంగ్ ది కంట్రీస్ బిట్వీన్ ది కంట్రీస్ దీన్నే వరల్డ్ వైడ్ మార్కెట్ అని కూడా అంటాం అంతర్జాతీయ లేదా ప్రపంచ స్థాయి మార్కెట్లు ఇక్కడ ఎక్కువ కాలం నిల్వ ఉండేటువంటి వస్తువులకి విపరీతమైనటువంటి ప్రపంచ స్థాయి మార్కెట్ అవకాశాలు ఉంటాయండి ఎక్కువ కాలం నిల్వుండే వస్తువులు ఏంటో మన అందరికీ తెలుసు ఇందాకే అనుకున్నాం టైర్స్ అవి గోడౌన్లో కనుక పెట్టగలిగితే ఎక్కువ కాలం ఉంటాయి ఓపెన్ ప్లేస్లో పెట్టినా కానీ ఇబ్బంది ఏమి లేదు ఎండకు ఎండినా వానకు తడిసిన టైర్లు ఏమీ కావండి ఏంటవి వాడబడినటువంటి నూతనమైనటువంటి టైర్లు అయితే కొంతకాలం వాడి రీబాటన్ టైర్గా స్టెప్నీ టైర్గా పక్కన పెట్టామనుకోండి ఎండక ఎండటం వల్ల ఆ రబ్బర్ కొద్దిగా మెల్ట్ అయిపోతుంది దానిలో ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోయి అవి తర్వాత మనం వాహనానికి బిగించి వాడాలి అంటే కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే గోల్డ్ అండి బిస్కెట్ని బిస్కెట్గానే ఉంచితే అది ఏమీ కాదు కానీ ఆర్నమెంట్ గోల్డ్ని ఒక్కసారి ఆర్నమెంట్లో కన్వర్ట్ చేసావంటే నువ్వు మెడలో వేసుకున్నా చేతికి పెట్టుకున్నా ముక్కుకు పెట్టుకున్నా పెట్టుకోపోయినా దానికి ఏముంటుంది డిప్రీసియేషన్ ఉంటుంది తరిగిపోయే కరిగిపోయే స్వభావం ఉంటుంది అందుకని చూడండి మేకింగ్ ఛార్జెస్ అని అలాగే డిప్రీసియేషన్ అని ఈ రోజున గోల్డ్ మార్కెట్స్ వాళ్ళందరూ కూడా అనేక రకాల ఛార్జెస్ని మన దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటారు అందుకని ఫిక్స్డ్ షేప్లో ఫిక్స్డ్ స్ట్రక్చర్లో కనుక గోల్డ్ను కనుక ఉంచినట్లయితే దానికి తరిగిపోయేటువంటి నాణ్యతను కోల్పోయేటువంటి స్వభావం ఉండదు దానికి రూపాంతరం చెందామనుకోండి ఆకారాన్ని అనుకోండి షేప్ కానీ డిజైన్ కానీ మార్చినప్పుడు ఏమవుతుంది దానిలో తరిగిపోయేటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట దానివల్ల దాని యొక్క వాల్యూ తగ్గుతుంది ఆ నష్టాన్ని కూడా కన్జ్యూమరు కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతనే భరించవలసినటువంటి అవసరం ఉంటుంది దీస్ టైప్ ఆఫ్ గూడ్స్ ఆల్వేస్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇలాంటి వస్తు సేవలకు అంతర్జాతీయ స్థాయిలో లేదా ప్రపంచ స్థాయిలో మార్కెట్లు ఉంటూ ఉంటాయి అందువల్ల ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏరియా క్యాటగరీ ఆర్ లొకాలిటీ వి వీఆర్ క్లాసిఫైడ్ ది మార్కెట్స్ ఇంటూ త్రీ టైప్స్ అండి లోకల్ మార్కెట్ స్థానిక లేదా ప్రాంతీయ మార్కెట్ నేషనల్ మార్కెట్ జాతీయ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్

కాల వ్యవధి సమయము అనేది ఉత్పత్తి కార్యకలాపాలలోనే కాకుండా అదేవిధంగా అమ్మకాల ప్రక్రియలో కొనుగోళ్ల ప్రక్రియలో కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశము బికాస్ ఆఫ్ దట్ స్ట్రాంగ్ రీజన్ ఆర్ క్లాసిఫైడ్ ది మార్కెట్స్ అండర్ ది బేసిస్ ఆఫ్ టైం పీరియడ్ కాల వ్యవధి లేదా సమయాన్ని బట్టి కూడా మార్కెట్లను ఇక్కడ మనం మూడు రకాలుగా విభజించాం వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ షార్ట్ పీరియడ్ మార్కెట్ అండ్ లాంగ్ పీరియడ్ మార్కెట్ నిన్న కూడా మనం క్లాస్లో అనుకున్నామండి ఇక్కడ టైం పీరియడ్ ట్రెండ్ మారిపోతే అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ టైం అనేది తగ్గేటువంటి అవకాశం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వెరీ షార్ట్ పీరియడ్ అంటున్నారు ఇక్కడ ఆర్థికవేత్తలు అతి స్వల్పకాలిక మార్కెట్లు ది గూడ్స్ విచ్ ఆర్ పెరీష్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ డే వైజ్ ఆర్ వీక్లీ వైజ్ ఆర్ అవర్స్ వైజ్ కొన్ని రోజులకే కొన్ని వారాలకే లేకపోతే కొన్ని గంటలకే పెరీష్ అయ్యేటువంటి వస్తువులు ఉంటాయి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పెరీష్ పిఈఆర్ఐఎస్హెచ్ స్పాయిలేజ్ ఆఫ్ ది కమోడిటీస్ డ్యామేజ్ ఆఫ్ ది కమోడిటీస్ కొన్ని వస్తువులకు సహజ సిద్ధంగా అతి తక్కువ సమయంలోనే చెడిపోయే ప్రభావం ఉంటుంది డ్యామేజ్ అయ్యే ప్రభావం ఉంటుంది నాట్ ఫిట్ ఫర్ యూసేజ్ అయ్యేటువంటి సమాజం ఉంటుంది నాట్ ఫిట్ ఫర్ యూసేజ్ అంటే అర్థం ఏంటి డ్యామేజ్ అనేగా అవి పెరీష్ అయినాయి స్పాయిల్ అయినాయి అని అర్థము చెడిపోయినాయి వినియోగానికి అనర్హంగా మారినాయి అలాంటి వస్తువులకు ఉండే మార్కెట్ని మనము వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ అంటాం గ్రీన్ లీవ్స్ ఓరియెంటెడ్ వెజిటేబుల్స్ అండి ఆకుకూరలు లాంటి వస్తువులు మనకు తెలుసు మ్యాక్సిమం ట్వెల్వ్ అవర్స్ ఒక్కసారి మనం తోట నుంచి సేకరించిన తర్వాత ఇన్ బిట్వీన్ ఆఫ్ ట్వెల్వ్ అవర్స్ వి ఆర్ రెడీ టు యూజ్ దోజ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుపచ్చని ఆకులు ఉన్నటువంటి ఐరన్ ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి కూరగాయలు ఆకుకూరల్ని మనం విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ లోపే యూజ్ చేసుకోగలగాలి ఎంత రిఫ్రిజిరేషన్ ప్రాసెస్లో పెట్టినా వాటికి ఉన్నటువంటి ఒరిజినల్ క్వాలిటీ ఎంత రేంజ్లో ఉండదు దీన్ని మనం జనరల్గా డే టు డే అబ్జర్వేషన్స్లోనే గమనిస్తూ ఉంటాం జస్ట్ లైక్ ఫ్రూట్స్ ఆల్సో ఒకసారి చెట్టు నుంచి సేకరించిన తర్వాత మహా అయితే ట్వంటీ ఫోర్ లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు వాటిని మనం కన్జ్యూమర్స్ ఏం చేయాలి కన్జ్యూమ్ చేసుకోవాలి కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ కానీ ఈ రోజున టెక్నికల్ ఇండస్ట్రీస్ బాగా పెరిగినాయి కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంచగలుగుతున్నారు అందువల్ల ఆ ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్ ఐటమ్స్లో కానీ ఒరిజినల్ ఫ్లేవర్ ఏమవుతుంది గోసాన్ డిక్రీజింగ్ డే బై డే అవర్ బై అవర్ అంతేనా కాదా ఫాస్ట్ ఫుడ్స్ అంటారు చూడండి వాటిల్లో వాడేవన్నీ కూడా స్టోరేజ్డ్ వెజిటేబుల్స్ అండి స్టోరేజ్డ్ ఫ్రూట్ ఫ్లేవర్సే వాడుతూ ఉంటారండి కిసాన్ జామ్ ప్యాకెట్ ఉంది అది ఒరిజినల్ ఫ్రూట్ ఫ్లేవరా అంటే నేనైతే కాదని పక్కాగా చెప్తా మా స్వర్ణ కూడా నాకే ఓటేస్తుంది కిసాన్ జామ్ ప్యాకెట్ తీసుకుంటే అది ఒరిజినల్ ఫ్లేవరా జామా అంటే కాదని చెప్తుంది మా శిష్యురాలు కూడా ఎందుకని మనం ఒక్కసారి ప్యాకెట్ని ఓపెన్ చేసి ఫ్లేవర్ని మనం ఒకసారి ఏంటి స్మెల్ చేసినట్లయితే అది కెమికల్ ఓరియంటెడ్ అని అర్థమైపోతుంది దీనికి పెద్ద నాలెడ్జ్ ఏమి అవసరంలా ఒక్కసారి ప్యాకెట్ని రివర్ చేసి చూస్తే దిస్ కమోడిటీ మేడప్ ఆఫ్ అని రాసి ఉంటుందండి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వస్తువుని ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ద్వారా తయారు చేశాము అనేది రాసి ఉంటుంది వాటిల్లో అన్నీ చెప్తారు చెప్పినాక యాడెడ్ ఫ్లేవర్స్ కెమికల్స్ అని రాయి అలాగే బెస్ట్ బిఫోర్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ అని చెప్పి కింద రాసి ఉంటుంది ఇవన్నీ కూడా ఆ కమోడిటీ ప్రొడ్యూసర్స్ పాటించేటువంటి జాగ్రత్తలు అనమాట అందుకని ఇలాంటి వస్తువులకి వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ ఉంటుంది అతి స్వల్పకాలిక మార్కెట్ ఉంటుంది నెక్స్ట్ అండి సెకండ్ షార్ట్ పీరియడ్ మార్కెట్ స్వల్పకాలిక మార్కెట్ కొన్ని రకాల వస్తువులు ఉంటాయి కొన్ని వారాలు కానీ రోజులు కానీ నిల్వ ఉంటాయి ఇలాంటి వస్తువులకి స్వల్పకాలిక మార్కెట్ ఉంటుందండి తయారైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ అలాగే స్వీట్స్ కానీ అలాగే రకరకాల పిండి వంటలు జంక్ ఫుడ్ కానీ అనేక రకాలుగా కేక్స్ కానీ బ్రెడ్ ఐటమ్స్ కానీ ఏమండి బర్గర్స్ కానీ పిజ్జాస్ కానీ ఇలాంటివండి ఇవి కొంతకాలం పాటు నిల్వ ఉంటాయి ఇక్కడ మనం రైస్ అనేటువంటి ఐటెంని కూడా చెప్పవచ్చు రైస్ మిల్లులో మొత్తం ప్రాసెసింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని మనం కొన్ని నెలల వరకు నిల్వించినా వచ్చినటువంటి ఇబ్బంది ఏమి వాటి యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ డీగ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉండదు అలాగే మనం ఈరోజు ఏం చేస్తున్నాం పాత బియ్యం అంటున్నాం ఓల్డ్ రైస్ అంటున్నాం వాటికి విపరీతమైనటువంటి మార్కెట్ క్రేజ్ ఉంది హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు వాటినే ఒక రెండు రూపాయలు ధర చెల్లించైన సరే కొంటూ ఉంటారు ఈజ్ ఇట్ రైట్ షార్ట్ పీరియడ్ మార్కెట్ స్వల్పకాలిక మార్కెట్ నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ అండి లాంగ్ పీరియడ్ మార్కెట్ ఇంకా లాంగ్ పీరియడ్ మార్కెట్ అంటే స్టోరేజ్ అవైలబిలిటీ ఎన్ని రోజులు నిల్వ ఉంచిన పాడుగా అనేటువంటి వస్తువులు ఉంటాయండి వీటన్నిటికీ కూడా లాంగ్ పీరియడ్ మార్కెట్ ఉంటుంది ఎన్ని కాలాలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పండించిన పంట ఏ విధంగా కూడా బంగపాటుకు గురవ్వపోతే అలాంటి వస్తు సేవలకు ఉండేటువంటి మార్కెట్ని మనము దీర్ఘకాలిక మార్కెట్గా చెప్తూ ఉంటాము అవి వజ్రాలు కావచ్చు ప్రీసియస్ స్టోన్స్ కావచ్చు ఇవన్నీ భూమి యొక్క గర్భం నుంచే తీసుకుంటామండి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గనులను తవ్వుతూ ఉంటారు మిషనరీ సహాయంతో గోల్డ్ మైన్స్ కానీ అలాగే గ్రాఫైట్ మైన్స్ కానీ ఇలా అనేక రకాల మైన్స్ని మనం చూస్తూ ఉన్నాం మరి వాటి నుంచే కదా అనేక రకాలైనటువంటి జాతి రాళ్ళు కానీ రంగురంగుల రాళ్ళు కానీ ఇలా బంగారు ఆభరణాలు కానీ అలాగే సిల్వర్ ఓరియంటెడ్ ఐటమ్స్ని కానీ మనం సేకరించేది వీటన్నిటికీ కాలయాపన అనేది ఉండదు ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు కాకపోతే దాన్ని ఫిక్స్డ్ షేప్లోనే మనం ఉంచగలగాలి ఒకనొక ఆకారంలోనే వాటిని కనుక మనం ప్రిజర్వ్ చేయగలిగితే పరిరక్షణ చేయగలిగితే వాటికి ఎలాంటి వాల్యూ తగ్గడము కానీ కలర్ ఇదైపోవడం కానీ ఉండేటువంటి పరిస్థితి ఉండదు దీస్ కమోడిటీస్ ఏ హ్యావింగ్ లాంగ్ పీరియడ్ మార్కెట్ ఇలాంటి వస్తువులకి దీర్ఘకాలిక మార్కెట్ ఉంటుంది ఎలాంటి నాణ్యతా పరిమాణాలు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉండదు అందువల్ల సెకండ్ క్లాసిఫికేషన్లో టైం పీరియడ్కి మనము విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మార్కెట్లను మూడు రకాలుగా డివైడ్ చేశామండి వెరీ షార్ట్ పీరియడ్ అతి స్వల్పకాలిక మార్కెట్ షార్ట్ పీరియడ్ స్వల్పకాలిక మార్కెట్ లాంగ్ పీరియడ్ దీర్ఘకాలిక మార్కెట్లు అని చెప్పి మనం గమనించాలి ఈజ్ ఇట్ క్లియర్ అదేవిధంగా ఎగ్జాంపుల్స్ని కూడా మనం చెప్పాలండి వాటిని బట్టే మనకు అసలు మీనింగ్ అనేది క్యారీ అవుతుంది థర్డ్ ఆస్పెక్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ పోటీని ఆధారంగా చేసుకుని ఈ రోజున బిజినెస్ అంటేనే ఇండైరెక్ట్గా ఏంటి కాంపిటీషన్ కేవీఆర్ కర్రీస్ పాయింట్ స్వర్ణాస్ కర్రీస్ పాయింట్ అని చెప్పి ఒకే సందులో ఉంటాయి కేవీఆర్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు అబ్బో ఆయనకే బాగా బిజినెస్ జరుగుతోంది సైడ్ బిజినెస్ పొద్దున ఒక రెండు గంటలో సాయంత్రం ఒక రెండు గంటలో చాలు ఆరాంగా పడకుర్చీలో కూర్చుని ఈనాడు పేపర్ మొత్తం చదివి అసైన్మెంట్ లేకపోయినా అసైన్మెంట్లో ఉన్నాడు చదువుతున్నాడు ఈనాడు పత్రికను ఆయన చూడండి ఎంత సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఆయన దగ్గరే పాఠాలు నేర్చుకున్నటువంటి అదే సందులో ఉంటున్నటువంటి నాలుగో అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి గమనించింది ఈ చిట్కాన్ని గమనించి నేనేమన్నా తక్కువ తిన్నానా అని చెప్పి స్వర్ణాస్ కర్రీస్ పాయింట్ అని చెప్పి ఆమె సజిన గ్రూప్లో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంది గ్రాఫిక్స్తో తయారు చేసిన బోర్డు పెట్టిందండి నాలుగిల్లు తర్వాత ఇంకా చూసుకోండి కేవీఆర్ కర్రీస్ పాయింట్కి ఎవరూ రావట్లా తగ్గిపోయారు నా కస్టమర్స్ని ఆమని లాగేసుకుంది ఈ విధంగా తన యొక్క బిజినెస్ను పెంచుకుంది ముందు స్టార్ట్ చేశాడు కాబట్టి ఏనే ముందు రామ్రాజు నెత్తి మీద కప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మా శిష్యురాలు నన్ను ఓడించింది వాటే క్రెడిటిస్ ఏంటి నేను ఒక ఎంటర్ప్రైజ్ని మూసేసిన మా శిష్యురాలు ఆ యొక్క ఎంటర్ప్రైజ్ను చాలా చాకచక్యంగా నడుపుతూ వ్యాపారంలో వినియోగదారులను పెంచుకుంటూ పోతూ తన యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్ని పెంచుకుంటూ ఏంటి ఆ కర్రీస్ పాయింట్లో ఉన్నటువంటి క్వాలిటీ బిజినెస్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోయింది అంతే కదండి తెలివి థియేటర్లు ఎవరి సొత్తు కాదు చదువుకి జీవన విధానానికి సంబంధము పోలిక లేనే లేదు మరి అది సుందర పిచై గారు ఉన్నారండి మా మరి మా స్వర్ణ మేడం గారికి తెలుసో లేదు టెన్త్లో ఫిజిక్స్ మూడు సార్లు తప్పాడంట ఆయన ఇప్పుడు ఆయన ఎవరో మా మేడం గారికి తెలుసు సుందర పిచయ్ మరి ఎంత గొప్ప మేధావి చూడండి శాసిస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తాన్ని అందువల్ల చదువు అనేది నాణ్యానికి ఒకవైపునైతే ఏంటి మన యొక్క జీవన విధానము మనం ఎంచుకున్న రంగము అనేది దాంట్లో మనం రాణించడం అనేది నాణ్యానికి రెండో వైపునని గుర్తుపెట్టుకోక తప్పదు నేనే మేధావిని అంటారు కొంతమంది దాన్ని అసలు మనం ఒప్పుకోవడానికి అవకాశమే లేదు మేధావితనం అనేది నీ యొక్క జీవన విధానంలో కనబడుతుంది నువ్వు చేసేటువంటి రంగంలో అభివృద్ధిని బట్టి తెలుస్తుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా మనం తక్కువని అనుకోకూడదమ్మా స్వర్ణ గురువు గారినైనా సరే పోటీకి వస్తే ఓడించి పక్కన పెట్టడమే నో ఆప్షన్ అది గురువు గారికి ఎలాంటి ఏంటి ఆప్షన్స్ కూడా ఇవ్వం సానుభూతి చూపిస్తాం గౌరవిస్తాం కానీ నీ తెలివితేటలు నీవే అంతేనా కాదా ఏదేమో ఓల్డ్ జనరేషన్ వ్యక్తి ఇప్పుడో నువ్వు అప్డేటెడ్ ట్రెండ్లో ఉన్నటువంటి జనరేషన్లో ఉన్న ఏంటి ఒక పర్టిక్యులర్ బిజినెస్ ఉమెన్ అనమాట అందుకని నీ కరీస్ పాయింట్ క్రేజీగా వెళుతుంది సేల్స్ పెరుగుతుంది విపరీతమైన వెరైటీలు చేస్తున్నావు అసలు వచ్చి లైన్లో ఉండి భౌతిక దూరం పాటించి మరీ కొంటున్నారు కారు అయినా ఎక్కడుంది అది మంచి కాలనీలో రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది అంతేగాని మెయిన్ రోడ్డు మీదేమి లేదండి ఏంటి ఇంతమంది నీ కరీస్ పాయింట్కి ఎందుకు వస్తున్నారంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ ఆ క్వాలిటీని నీ యొక్క ఎంటర్ప్రైజ్లో సాటిస్ఫై చేసావు రీజనబుల్ ప్రైసెస్ తీసుకుంటున్నావు చక్కగా హైజీనిక్ స్టాల్ని పెట్టుకున్నావు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పెట్టావు కాబట్టి రిచ్ కస్టమర్ కూడా నీ దగ్గరికి వచ్చిన లైన్లో ఉండి నువ్వు ప్యాక్ చేసే వరకు ఉండి చక్కటి కర్రీస్ తీసుకెళ్ళి షడ్రుచులతో కూడినటువంటి భోజనాన్ని లోటలు వేసుకుంటూ చేస్తున్నాడు మరి ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అంటే నీకే ఆయన పది మందికి చెప్తాడు ఆఫీస్కి వచ్చినాక బిజినెస్ ఎంటర్ప్రైజ్లోకి వెళ్ళినాక మా ఏరియాలో ఒక కర్రీస్ బాయింటుందండి జస్ట్ బిఎస్సీ చదివిందండి ఆ అమ్మాయి ఈ విధంగా పెట్టిందండి మనం ఉన్నాం ఎందుకండి పొద్దున్నే టక్ వేసుకొని స్ప్రేలు కొట్టుకొని బండి వేసుకొని టైల్ కట్టుకొని మేకప్లు వేసుకొని ఎంత దూరం వచ్చి ఏమండి మనం చేసే బిజినెస్ మహా అయితే ముప్పై వేలు వస్తున్నాయండి జీతం అని అనుకుంటా అమ్మ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చక్కగా చదువుకుంటూ ఏంటి ఆ యొక్క భర్తగారికి అనుంగు భారీగా ఉంటూ అసలు చూడండి అసలు వాటే అని చెప్పి నీ గురించి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది ఇలా అప్పుడప్పుడు కొంతమంది మన చేవను కూడా వేశారనుకోండి మా రాలే కదా అని చెప్పి బైకి కనపడకుండా మనం కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఎవరైతేనే అందువల్ల బతికే విధానాన్ని మనం కూడా సొసైటీ నుంచి కొంతవరకు నేర్చుకోవచ్చేమో అనిపిస్తోందనమాట అంతే కదా దీని అన్నిటికీ బేస్ ఏంటండి తెలివితే అట్లే అందుకని ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాం మనం ఎక్కడ బిజినెస్ అంటే ఇండైరెక్ట్గా కాంపిటీషను బిజినెస్లోకి ఎంటర్ అయ్యామంటే వీఆర్ రెడీ టు ఫేస్ ది కాంపిటీషన్ అదొక వార్ టైప్లో ఉంటుంది ఒక రకంగా యుద్ధమే ఆయుధాలు ఉండవు కానీ యుద్ధమే బిజినెస్ చేయడానికి సిద్ధపడ్డామంటే పోటీని తట్టుకోవడానికి సిద్ధపడ్డావు యు ఆర్ రెడీ ఫర్ బేరింగ్ రిస్క్ రిస్క్ మీన్స్ లాస్ వచ్చినా నిలబడగలగాలి లాభం వస్తే నువ్వేంటి చేసేది బిజినెస్ ఐదేళ్ళ పాప కూడా చేసిద్ది ఎందుకనే వస్తున్నారు బిజినెస్ జరుగుతుంది సరుకు తీసుకొస్తానో అమ్ముతున్నావు అయిపోతాం ఒకవేళ నష్టం వచ్చినా ఆ నష్టాన్ని నువ్వు బేరు చేసి ఆ యొక్క పర్టిక్యులర్ బిజినెస్లో కంటిన్యూటీ అనేది నువ్వు పాటించగలగాలి అప్పుడే నీకు ఆ యొక్క రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీ ఉన్నట్టు లెక్క నష్టాన్ని భరించే శక్తి ఉన్నట్టు లెక్క అందువల్ల బిజినెస్ అంటే కాంపిటీషన్ అని అర్థం చేసుకోవాలి ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ మార్కెట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ పర్ఫెక్ట్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్స్ పేర్లోనే మీనింగ్ ఉంది పర్ఫెక్ట్ అంటే ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరిగా ఫాలో చేస్తూ ఉంటారండి దాన్ని మనం కళ్ళు మూసుకొని పరిపూర్ణ లేదా సంపూర్ణ పోటీ మార్కెట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అంటాము ఆ మార్కెట్లో కంపల్సరిగా ప్రైస్ లిస్ట్ ఉంటుంది డిస్ప్లే చేయబడి ఉంటుంది సపోజ్ మనము చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి రైతు బజార్కి వెళ్ళాము అనుకోండి గేట్ దగ్గరే మనకేముంటుందండి ప్రైస్ లిస్ట్ ఉంటుంది ఆ ప్రైస్ లిస్ట్లో ఆ రోజు ఆ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి వెజిటేబుల్స్ యొక్క కేజీ ధరలు డిస్ప్లే చేయబడి ఉంటాయి మనం తీసుకెళ్ళిన బాస్కెట్ తోటి ఒక్కసారి గేటు దగ్గర ఉన్న బ్యానర్ కానీ బోర్డు కానీ చూసామనుకోండి చక్కగా అన్ని రకాల కూరగాయల ధరలు కేజీ ఒక్కింటికి ఎంత పడతాయో తెలుస్తుంది దాన్ని బట్టి మనం తీసుకునే పది పన్నెండు ఐటమ్స్ని ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకొని మూవ్ ఆన్ అవుతూ ఉంటాం మార్కెట్లోకి ఒక్కో స్టాల్కి ఒక్కో స్టాల్కి వెళ్ళి మనకు కావాల్సిన పది పన్నెండు రకాలు తీసుకుంటాం వీక్ మొత్తానికి సరిపోయే తీసుకుంటాం ఎసెన్షియల్గా అవసరమయ్యేవి ఉంటాయండి టమాటోస్ గ్రీన్ చిల్లీస్ ఎవరెన్ని కొన్నా ఈ రెండు కొనక తప్పదు ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు అది అన్నీ వేసేవా నన్నే చూసావా అని చెప్పి అడుగుతుంది కూర మనం ఉన్నప్పుడు కిచెన్ దగ్గర స్టవ్ దగ్గర నన్ను వేసేవా అంటే అర్థం ఏంటి నన్ను అంటే ఎవరక్కడా సాల్ట్ సాల్ట్ అంత ఇంగ్రీడియంటో వెజిటేబుల్ మార్కెట్కి వచ్చినప్పుడు టమాటోస్ గ్రీన్ చిల్లీస్ కొనకుండా ఏ గృహిణి కూడా వెళ్ళరనేది నా అభిప్రాయం అది అర కేజీ కొన్నారా రెండు కేజీలు కొన్నారా కేజీ కొన్నారా అనేది వేరే విషయం ఇంత లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి మనకు మార్కెట్ టు బిజినెస్ అంటే అందుకని పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ప్రైస్ లిస్ట్ ఉంటుంది ఇంపర్ఫెక్ట్లో అపరిపూర్ణ పోటీ మార్కెట్లో ఏం ఉండదు దారాల పట్టిక ఉండదు ఈ రెండు కొండ గుర్తులు పెట్టుకొని ఉచి టైప్ ఆఫ్ మార్కెట్ కామాండర్ పర్ఫెక్ట్ ఉచి టైప్ ఆఫ్ మార్కెట్ నాట్ కమండర్ ఇంపర్ఫెక్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు ఓకే ఆ విధంగా చూస్తే కాంపిటీషన్లో పర్ఫెక్ట్ కాంపిటీషను ఇంపర్ఫెక్ట్ కాంపిటీషను ఇంపర్ఫెక్ట్లో మళ్ళీ మనకి ఫోర్ కేటగరీస్ ఉన్నాయి మోనోపొలి మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ అలిగోపొలి జియోపొలి ఇవన్నీ కూడా మనం రాబోయే క్లాసుల్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకుంటాం ఈజ్ ఇట్ రైట్ అందువల్ల క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ అనేటువంటి కాన్సెప్ట్లో ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏరియా చూసాం ఆన్ ది బేసిస్ ఆఫ్ టైం పీరియడ్ డిస్కస్ చేసాం లాస్ట్లో థర్డ్ కేటగిరీలో ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ చెప్పామండి పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్ అండర్ ది ఇంపర్ఫెక్ట్ మొనోపొలి ఏకస్వామ్యం మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ ఏకస్వామ్య మార్కెట్ అలిగోపొలి మనకు ఉన్నటువంటి పరిమిత స్వామ్యం లాస్ట్ వన్ జియోపొలి ద్విధాధిపత్యం లేదా ద్విస్వామ్యం ఎందుకని ద్వి అన్నామంటే టూ సెల్లర్స్ ఆర్ ఇన్ దిస్ మార్కెట్ ఈ మార్కెట్లో ఇద్దరే ఇద్దరు అమ్మకందారులు ఉంటారు కాబట్టి దాన్ని ఆ విధంగా పిలవడం అనేది జరిగింది ఓకే దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ మార్కెట్ల వర్గీకరణ లేదా విభజనకు సంబంధించి ఇది మనకి అందుబాటులో ఉన్నటువంటి సమాచారము విత్ ఎగ్జాంపుల్స్ అండి ఇక్కడ చక్కటి ఉదాహరణలు కూడా నేను చెప్పడం జరిగింది టెక్స్ట్ బుక్లో కానీ మెటీరియల్లో ఉన్నటువంటి ఆ ఉదాహరణలనే మనము రాయాల్సినటువంటి అంత కఠినమైన నియమాలు ఏమీ లేవు డే టు డే లైఫ్లో మనం కూడా ఎన్నో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఆ ఎగ్జాంపుల్స్ రాసినా సరే సరిపోతుంది రైట్ నెక్స్ట్ ఆస్పెక్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ పరిపూర్ణ లేదా సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు అలాగే ధర నిర్ణయం పర్ఫెక్ట్ అంటే ఇందాకే అనుకున్నాం ప్రైస్ లిస్ట్ అని అవైలబిలిటీ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉచార్ ఇన్ అవర్ ఇన్ ది మార్కెట్ ఆ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తు సేవల యొక్క ధరలు ఒకళ్ళని ఎంక్వైరీ చేస్తే మనకు తెలియాల్సిన అవసరం ఉండదండి పర్ఫెక్ట్గా డిస్ప్లే ఉంటుంది అలాంటప్పుడు దాన్ని మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ పరిపూర్ణ లేదా సంపూర్ణ పోటీ మార్కెట్గా పిలవచ్చు పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ రిఫర్స్ టు ది మార్కెట్ వేర్ కాంపిటీషన్ అమాంగ్ సెల్లర్స్ అండ్ బయర్స్ ప్రివేల్స్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ చూసారా ఒక చక్కటి వాతావరణంలో నియమ నిబంధనలతో కూడినటువంటి వాతావరణంలో కొనుగోలుదారులకు అమ్మకం దారులకు మధ్యలో పోటీ నెలకొని ఉంటుంది ఈ పోటీ ఎలాంటి ఇంపర్ఫెక్షన్స్లోనూ మ్యానిపులేషన్స్లోనూ ఉండదండి చక్కటి వాతావరణం ఇక్కడ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్ అండ్ ఫ్రాడ్ నేచర్స్ ఇక్కడ మోసపూరితమైనటువంటి చర్యలు కానీ అలాగే లాభాల కోసం ఈ విధంగా ఏవో బ్యాడ్ యాక్టివిటీస్ చేయాలనేటువంటి ఒక రకమైనటువంటి దురుద్దేశాలు ఎవరి మధ్య ఉండవు ముఖ్యంగా అమ్మకందారులు కొనుగోలుదారుల మధ్య మనకి కనపడనే కడవపడవు కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్గా వ్యవహరించడం జరిగింది రైట్ నెక్స్ట్ ఫీచర్స్ గమనిద్దాం లక్షణాలు వీటిల్ని మనం క్యారెక్టర్ స్టిక్స్ అని కూడా పిలవచ్చు ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఆర్ దేర్ పరిపూర్ణ పోటీ మార్కెట్లో అధిక సంఖ్యలు ఎక్కువ సంఖ్యలు అమ్మకందారులు కొనుగోలుదారులు ఉంటారు ఆ యొక్క మార్కెట్ యార్డ్లో ఉన్న ఆఫీసర్ దగ్గర మనం నోట్ చేసుకొని వాళ్ళ కట్టాల్సినటువంటి రుసుములు కట్టేస్తే బయ్యర్ లైసెన్సు సెల్లర్ లైసెన్సు మనకిస్తారు ఆ విధంగా మనము అమ్మకాలు కొనుగోళ్లు చేసుకోవచ్చు బయ్యర్స్కి ఎలాంటి పరిమితులు ఏమి ఉండవు సెల్లర్స్ ఒక స్టాల్ పెట్టుకోవాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వాటిని మనం ఫిల్ఫిల్ చేస్తే మనం ఆలు తీసుకొచ్చి ప్రతిరోజు అక్కడ అమ్ముకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాకపోతే డిస్ప్లే చేసినటువంటి ఆ యొక్క ప్రైస్కే మన యొక్క సరుకుల్ని వినియోగదారులకు అమ్మాలి సొంత ధరలు అక్కడ వసూలు చేయడానికి అవకాశం లేదు దిస్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ షాప్ ఆర్ స్టాల్ ఇది నీ ఒక్కడి చేత నడపబడే నీ ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి సొంత దుకాణము కాదు అనేక రకాల దుకాణాల కలయిక వల్ల ఏర్పడేదే మార్కెట్ మార్కెట్లో అనేక రకాల షాపులు దుకాణాలు నెలకొల్పబడి ఉంటాయి కామన్గా వర్కౌట్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ వన్ హోమోజీనియస్ ప్రొడక్ట్ అండి సజాతీయమైన వస్తువు ఈ రకమైనటువంటి మార్కెట్లలో అమ్మబడేటువంటి వస్తువులన్నీ సజాతీయంగా ఉంటాయి ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది హోమోజీనిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ కలర్ క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ ఏమండి వెయిట్ వీటన్నిట్లో కూడా వస్తువు మధ్య ఏముంటుంది సజాతీయతే ఉంటుంది ఆ మార్కెట్లో ముప్పై దుకాణాలు ఉన్నాయి అనుకోండి టమాటాలు ఐదుగురు అమ్ముతున్నారు అనుకోండి ఈ ఐదుగురిలో నువ్వు ఎవరి కొన్నా ఆ యొక్క కేజీ టమాటాలు యొక్క ధర నలభై రూపాయలే వసూలు చేయబడుతుంది వెయిట్ కూడా థౌజండ్ గ్రామ్సే ఇస్తారు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వరు దీజ్ ఆర్ ది సిమిలారిటీస్ అండ్ పర్ఫెక్ట్ క్వాలిటీస్ ఇన్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్ ఇలా మనం తీసుకున్నటువంటి అనేక రకాల లక్షణాల గమనికలో ఏ విధమైనటువంటి పొరపొచ్చాలు తేడాలు వ్యత్యాసాలు కనపడవు వి మే నాట్ నోటీస్ ఎనీ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ మ్యానిపులేషన్స్ ప్రాడ్ నేచర్ యాక్టివిటీస్ ఇన్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ బికాస్ ఆఫ్ దిస్ మార్కెట్ కండిషన్స్ ఇట్ ఈస్ ఫర్దర్ నోన్ యాజ్ ప్యూర్ మార్కెట్ స్ట్రాటజీ దీన్ని స్వచ్ఛమైన మార్కెటింగ్ వ్యవస్థగా కూడా పిలిచేటువంటి పరిస్థితి ఉన్నది అది హోమోజీనిటీ ఆఫ్ ప్రొడక్ట్ వస్తువుల సజాయితీత అంటే ఆ మార్కెట్లో ఏ వస్తువుని ఏ షాపులో ఏ అమ్మకం దగ్గరికి దగ్గర కొన్నా వాటికి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి థర్డ్ వన్ ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బ్యారియర్స్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ఆ మార్కెట్లో ప్రవేశించడానికి కానీ మన కొనుగోలు ప్రక్రియ అయిపోయిన తర్వాత మార్కెట్లోంచి బయటికి రావడానికి ఎవరి యొక్క అనుమతి పొందవలసిన అవసరం లేదు ఎవరు ముఖ్యంగా బయర్స్ అలాగే సెల్లర్స్ ఎందుకని ఫస్ట్ కాన్సెప్ట్లో మనం చెప్పుకున్నాం కదండి లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ అని అంటే ఇక్కడ బయర్స్ దగ్గరికి వచ్చేపాటికి ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లిమిటేషన్ ఒక మార్కెట్లోకి ఒకరోజు వెయ్యి మంది వెళ్ళొచ్చు కొండడానికి పదిహేను వందల మంది వెళ్ళొచ్చు ఫెస్టివల్ సీజన్ వస్తే ఐదు వేల మంది కూడా వెళ్ళచ్చు ఈ మార్కెట్లోకి ఫలానా వినియోగదారుడు ప్రవేశానికి అనర్హుడు అనేటువంటి బోర్డులు కానీ నియమాలు కానీ మనల్ని కట్టడి చేసేటువంటి అధికారులు కానీ ఎవరు ఉండరు కాకపోతే సెల్లర్స్ దగ్గరికి వచ్చేపాటికి అక్కడ ఉన్న లైసెన్స్ కానీ ఐడి కార్డు కానీ వాళ్ళు కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ కానీ పీరియాడికల్గా కట్టుకుంటూ వెళ్తే వాళ్ళకు కూడా ఇదే నిబంధాలు ఉంటాయి అందుకని మార్కెట్లో ప్రవేశించడానికి కానీ మన షాపింగ్ యాక్టివిటీ కొనుగోలు ప్రక్రియ అయిపోయిన తర్వాత బయటికి రావడానికి కానీ ఏ ఒక్కరి దగ్గరికి ఏ విధమైనటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ప్రవేశానికి సంబంధించి ఎలాంటి రుసుములు చెల్లించవలసినటువంటి అవసరం కూడా లేదు ఎంట్రీ ఫీజులు ప్రవేశానికి సంబంధించినటువంటి ఫీజులు కానీ రుసుములు కానీ ప్రవేశ ద్వారం మెయిన్ గేట్ దగ్గరుండి మన దగ్గర నుంచి వసూలు చేయడానికి ఏ ఒక్కరికి కూడా అధికారం అనేది లేదు అందువల్ల ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈస్ దేర్ ఇన్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ నెక్స్ట్ వన్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మరి మార్కెట్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఏముంటాయండి మైక్రో ఎకనామిక్స్లో ఫ్యాక్టర్స్ అంటే మనం గుడ్డిగా చెప్పేయచ్చు ల్యాండ్ లేబరు క్యాపిటల్ ఆర్గనైజేషన్ భూమి శ్రమ మూలధనం మరియు వ్యవస్థాపన ఈ నాలుగు ఉత్పత్తి కారకాలకు సంబంధించి ఎలాంటి సమాచారం అయినా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది దేర్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ది మార్కెట్ ఇన్ఫర్మేషన్ మార్కెట్లో ఉన్నటువంటి సమాచారం మనకు పరిపూర్ణంగా అందుబాటులో ఉంటుంది ఏ ఒక్కరిని కూడా వెళ్ళిపోయి ప్రత్యేకంగా కదిలించి సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ది ఫోర్ ఫ్యాక్టర్స్ ఆర్ హ్యావింగ్ పర్ఫెక్ట్ మొబిలిటీ అండి ఈ నాలుగు ఉత్పత్తి కారకాలకు ఏముంటుంది సంపూర్ణమైనటువంటి గమనశీలత పూర్తి గమనశీలత ఉంటుంది ఒక మార్కెట్ నుంచి ఒక మార్కెట్కి మనం సరుకులను చేరవేయడానికి కానీ తక్కువగా లాట్లు ఉన్నట్టయితే వేరే మార్కెట్ నుంచి మనం ఎక్కడ తెచ్చుకుని అమ్ముకోవడానికి కానీ ఎవరి యొక్క అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరము పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో ఉండదు అందుకని ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఉన్నటువంటి అన్ని రకాల లక్షణాలు మనకి ఒక రకమైన పరిపూర్ణతను కలిగి ఉన్నాయి పర్ఫెక్ట్ నేచర్ని కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అని పిలుస్తున్నాం లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ హోమోజినిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఓకే నెక్స్ట్ ఇంకా మనకు నాలుగు ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ మొబిలిటీ ఏంటి ఇన్ఫర్మేషను ప్యూర్గా మనకు వస్తుంది మొబిలిటీలో కూడా మనకి ఎలాంటి ఇంపర్ఫెక్షన్స్ ఉండవు మొబిలిటీ అనేటువంటి ఓడికి మనం చెప్పాక ఫ్రమ్ వన్ ప్లేస్ టు ఎనేదర్ ప్లేస్ అంటాం ఫ్రమ్ వన్ మార్కెట్ టు ఎన్ మార్కెట్ అంటాం ఎందుకంటే మనకి వెజిటేబుల్ మార్కెట్స్ కానీ మనకు ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్స్ కానీ గ్రోసరీస్ మార్కెట్స్ కానీ ఒకే సిటీలో అనేక చోట్ల ఉండవచ్చు సపోజ్ విజయవాడ సిటీని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి విజయవాడ సిటీలో అన్నిటికీ ఒకే రకమైనటువంటి హోల్సేల్ మార్కెట్ టౌన్ అది బిజినెస్కి సెంటర్ పాయింట్ అందరికీ తెలిసిన విషయమే కానీ విజయవాడ బార్డర్స్ మారిపోయినాయి జగ్రాఫికల్ ట్రెండ్ విజయవాడలో మారిపోయింది ఈ రోజున టూ టౌన్ అంటున్నారు గవర్నర్ పేట బీసెంట్ రోడ్డు సరౌండింగ్ ఏరియాస్ టూ టౌన్ కింద లెక్క ఆ ఏరియా వాళ్ళు కొంటారు సపోజ్ కంకిపాడు అన్నారు ఫారేవేగా ఉంది విజయవాడకి అక్కడ కూడా ఒక మార్కెట్ ఉంటుంది వీళ్ళందరికీ సప్లై ఎక్కడి నుంచి జరుగుద్దండి విజయవాడ వన్ టౌన్ నుంచే మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంకా మనకు రీటైల్లో కాకుండా హోల్సేల్ ప్రైసెస్ కావాలనుకోండి ఒక చిన్న వెహికల్ తీసుకుని మనం వంట వన్కి వస్తూ ఉంటాము ప్రతిరోజు వచ్చి కొనుగోలు తీసుకుని వెళ్తాము బిల్డింగ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక ఆటోలో వేసి మన సరుకులన్నీ కూడా కంకిపాడు అనేటువంటి ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్ దగ్గర డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అంటే సిటీకి ఉన్నటువంటి జగ్రాఫికల్ లిమిట్స్ పెరిగిపోయినాయి ఒక సిటీకి ఉన్న జగ్రాఫికల్ లిమిట్స్ ఎందుకు పెరుగుతాయి బికాస్ ఆఫ్ ది పాపులేషన్ గ్రోత్ జనాభా పెరుగుదల వల్ల ఒక నగరానికి పట్టణానికి ఉన్నటువంటి భౌగోళిక సరిహద్దులు బాగా ఎక్స్పాండ్ అయిపోతాయి నగరం పెరిగింది విజయవాడ బాగా అభివృద్ధి చెందింది అందువల్ల మార్కెట్ కండిషన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చాలంటే మార్కెట్లు కూడా అనేక చోట్ల పెట్టక తప్పదు అందువల్ల పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ అండి నో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎలాంటి రవాణా ఖర్చులు ఉండవు దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఛార్జింగ్ ఆఫ్ ఆన్ కస్టమర్స్ ఆర్ బయర్ షోల్డర్స్ బై ది సెల్లర్ ది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రవాణా ఖర్చులని వినియోగదారుల నుంచి మనం వసూలు చేసేటువంటి పద్ధతి పరిపూర్ణ పోటీ మార్కెట్లో ఎంటర్టైన్ చేయబడద్దు రవాణా ఖర్చులన్నీ కూడా సెల్లర్సే చూస్తారు దాన్నే డెలివరీ ఛార్జెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే కొన్ని రకాల వ్యాపారవేత్తలు కస్టమర్స్ని ఎంట్రాక్ట్ చేయడానికి ఫ్రీ డోర్ డెలివరీ అని కూడా అంటున్నారు తెలుసు కదండి మనకి బిగ్ బజార్ అని వాల్మార్ట్ అని స్పెన్సర్స్ అని మెట్రో అని రిలయన్స్ అని ఈ విధమైనటువంటి గ్రోసరీస్ మార్కెట్స్ని మనం చూస్తున్నాం మల్టీ స్టేర్డ్ బిల్డింగ్స్లో పెడుతున్నారు వీళ్ళ యొక్క సేవలు విపరీతంగా ప్రజానేకం వాడుకుంటున్నారు ఫ్రీ డోర్ డెలివరీ ఉచితంగా మన యొక్క గుమ్మం దగ్గరికి తీసుకొచ్చి మనం బిల్డింగ్ చేసిన షాపింగ్ చేసినటువంటి ఐటమ్స్ అన్నిటినీ ప్యూర్గా ప్యాకింగ్ చేసి చక్కగా డోర్ డెలివరీ ఇచ్చేటువంటి సదుపాయాలు కూడా ఈరోజున దేశంలో అనేక రకాల నగరాల్లో ఉన్నటువంటి వినియోగదారులు వినియోగించుకుంటున్నారు ఇవన్నీ కూడా బిజినెస్ పెంచుకోవడానికి మనం ఉపయోగించే రకరకాలైనటువంటి టెక్నిక్స్ ఓకే అందువల్ల నో ట్రాన్స్పోర్ట్ కాస్ ఉంది పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ పరిపూర్ణ పోటీలో ఎలాంటి రవాణా ఛార్జీలు వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేయబడవు నెక్స్ట్ ఓన్లీ వన్ ప్రైజ్ ఇన్ ద హోల్ మార్కెట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో చాలా స్టాల్స్ ఉంటాయి అనుకున్నాం ఇది బిగ్గర్ ఇన్ సైజ్ అని కూడా ఉన్నాం పరిమాణరీత్యా ఇది చాలా పెద్ద మార్కెట్గా ఉంటుంది అలా అని షాపు షాపుకి ధర మారిపోయే పద్ధతి ఉండదు ఏ వస్తువు కొన్నా మార్కెట్లో ఏ దుకాణంలో ఏ మా దుకాణదారుడి దగ్గర కొన్నా కూడా ఒకే ధర వసూలు చేయబడుతుంది కానీ అది లిటరేట్ కన్జ్యూమర్ అయినా ఇల్లిటరేట్ కన్జ్యూమర్ అయినా చదువు లేనటువంటి ఎపీరెన్స్ బట్టి ఉన్నటువంటి కొనుగోలుదారుల దగ్గర నుంచి అంత కనుక్కోళ్ళే అని చెప్పి మాయ చేసి ఎక్కువ ధరలు వసూలు చేసేటువంటి అవసరాలు అక్కడ ఉండవు ఒకవేళ అలాంటివి జరిగితే ఇమీడియట్గా మనం ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళొచ్చు అక్కడ మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసేటువంటి యంత్రాంగం కూడా ఉంటుంది అసలు ఇది జరగదు ఒకవేళ ఎక్కడన్నా రేర్ కేసెస్లో ఉంటే దాన్ని మనం సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది దేర్ ఈజ్ ఏ ప్రివేలింగ్ ప్రైస్ దట్ ఈజ్ వన్ ప్రైస్ ఇన్ ద హోల్ మార్కెట్ మార్కెట్ మొత్తం మీద ఒక వస్తువుకి ఒకే రకమైనటువంటి ధర మాత్రమే వసూలు చేయబడుతుంది రెండు రకాల ధరలు ఒకే వస్తువుకి ఉండవు ఒకవేళ అలా ఉంటే దాన్ని మనం పర్ఫెక్ట్ అని పిలవము అది కూడా సెకండ్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది ఇంపర్ఫెక్ట్గా మిగులుతుంది అప్పుడు మొనోపొలి అని కానీ మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ అని కానీ అలిగోపొలి అని కానీ డియోపొలి కానీ అని అక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ని బట్టి దాన్ని మళ్ళీ మనం విడిగా కేటగరైజ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ఆల్ సెల్లర్స్ ఓన్లీ ఛార్జింగ్ వన్ ప్రైస్ ఫర్ వేరియస్ కమోడిటీస్ ఆ పరిపూర్ణ లేదా సంపూర్ణ పోటీ మార్కెట్లో ఒక వస్తువుకు ఒకే ధర వసూలు చేయబడుతుంది రెండు రకాల ధరలు ఉండవు లాస్ట్ వన్ అండి ఏఆర్ అండ్ ఎంఆర్ కరువు సండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో ఏఆర్ కరువు ఎంఆర్ కరువు ఇలా ఉంటాయండి ఈ విధంగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది రెండు డౌన్వోర్డ్ స్లోపింగ్లోనే ఉంటాయి స్టార్టింగ్ పాయింట్ ఒకే దగ్గర ఉంటుంది ఏఆర్ అలాగే ఎంఆర్ అనమాట సగటు రాబడి రేఖ ఉపాంత రాబడి రేఖ యావరేజ్ రెవెన్యూ కర్వ్ అండ్ మార్జినల్ రెవెన్యూ కర్వ్ హ్యావింగ్ దిస్ డిమినిషింగ్ షేప్ డౌన్వర్డ్ స్లోపింగ్ ట్రెండ్ సగటు ఉపాంత రాబడి రేఖలు రెండు కూడా ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతూ ఉంటాయి పరిపూర్ణ పోటీ మార్కెట్లో ఈ రెండు రేఖల యొక్క స్వరూప స్వభావాలు ఈ విధంగా ఉంటాయి రైట్ దీస్ ఆర్ ది వేరియస్ ఉచ్ ఉచ్యార్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రెజెంట్ డే క్లాస్ అండర్ న్యూ చాప్టర్ దట్ ఈజ్ థిరీ ఆఫ్ వాల్యూ కొత్త అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి మార్కెట్లు అనేవి ఏ విధంగా మనకి వర్ణించబడ్డాయో చెప్పుకున్నాము దాన్నే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ అనుకున్నాం క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్లో వర్గీకరణ విభజన ఒకసారి చూస్తే ఇది ఒక ప్లేస్కు సంబంధించింది అనుకున్నాము ఇన్ ది మార్కెట్ సిచ్యుయేషన్ వీఆర్ రెడీ టు అబ్జర్వ్ అన్ డెఫినెట్ ప్లేస్ ఆర్ ల్యాండ్ మార్క్ ఫలానా ఏరియాలో ఒక మార్కెట్ ఉంది ఇంకో ఫలానా ఏరియాలో ఇంకో మార్కెట్ ఉందని చెప్పి మనం వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాం సిటీకి కొత్తగా వచ్చిన పరిచయం లేనటువంటి వాళ్ళకి అకార్డింగ్ టు ఎడ్వర్డ్ మార్కెట్ యాజ్ ఏ మెకానిజం బై విచ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఇది ఒక యంత్రాంగం లాంటిది కొనుగోలు ప్రక్రియ అలాగే అమ్మకాల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఇది బయర్స్కి సెల్లర్స్కి మధ్యలో ఏంటి నడిచేటువంటి ఒక మార్కెట్ మెకానిజం ఒక వ్యాపార యంత్రాంగముగా ఉంటుంది క్లాసిఫికేషన్ దగ్గరికి వచ్చేపాటికి మనం ఏరియాను బట్టి టైం పీరియడ్ని బట్టి అలాగే కాంపిటీషన్ బట్టి మనం కేటగరైజ్ చేశాము ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏరియా లొకాలిటీ మార్కెట్స్ ఆర్ ఇన్ టు త్రీ టైప్స్ లోకల్ లెవెల్ మార్కెట్ నేషనల్ లెవెల్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ ప్రాంతీయ లేదా స్థానిక మార్కెట్లు అనుకున్నాం అలాగే జాతీయ మార్కెట్లు అనుకున్నాం అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఇక్కడ గమనించడం జరిగింది డిస్టెన్స్ వేరియబిలిటీని బట్టి ఆ మార్కెట్ల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ అండి ఫ్రమ్ టు అని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం రెండు మార్కెట్ల మధ్య వివిధ ప్రాంతాల మధ్య సిచ్యుయేట్ అయినటువంటి ఈ యొక్క మార్కెట్లకు సంబంధించిన దూరాన్ని బట్టి కూడా ఆ మార్కెట్ని పిలిచేటువంటి పేరు మారుతూ ఉంటుంది స్టేట్ క్యాపిటల్లోనే ఉందనుకోండి దానికి బ్రాంచెస్ చాలా చోట్ల ఉన్నాయనుకోండి నేషనల్ మార్కెట్ అంటాం మన లోకల్ లొకాలిటీకి దగ్గరగా రెసిడెన్షియల్ ఏరియాస్కి నగరాలకి కాలనీలకి వీధులకి దగ్గరలో ఉన్నాయనుకోండి అనుకోండి వాటిలో మనం లోకల్ మార్కెట్స్గా పిలిచేటువంటి అవకాశం ఉంది ఇంటర్నేషనల్ కంట్రీ వైడ్ మార్కెట్ అండి ప్రపంచ దేశాల్లో కూడా ఈ వస్తువుకు మార్కెట్ ఉంది ఇది ఒక బ్రాండ్ రెనౌండ్ బ్రాండ్ అనుకోండి సోనీ టీవీలు అన్నాం ప్రపంచ స్థాయిలో మార్కెట్ ఉంది రేమాండ్స్ గార్మెంట్స్ అన్నాం ప్రపంచ స్థాయిలో మార్కెట్స్ ఉన్నాయి ఈ విధంగా అనేక రకాల బ్రాండెడ్ ఐటమ్స్కి ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ కానీ మనం వాడేటువంటి అనేక రకాల జీవిత అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులకు కానీ వరల్డ్ వైడ్ రినౌన్స్ ఉందనుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీగా పేరుందనుకోండి వీటికి సంబంధించి వరల్డ్ వైడ్లో మార్కెట్ ఉంటుంది అందుకని దీన్ని ఏమన్నారు ఏరియా వైజ్ మార్కెట్స్ లోకల్ మార్కెట్స్ నేషనల్ మార్కెట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఒక ప్రాంతాన్ని మనం ప్రాతిపదికగా తీసుకున్నట్టయితే ఈ విధంగా మార్కెట్లు స్ప్రెడ్ అయ్యి ఉంటాయి వీటి మధ్య డిస్టెన్స్ మనకు రకరకాలుగా ఉంటుంది ఆ డిస్టెన్స్ని బట్టి వాటికి మనం నేమ్స్ ఇవ్వడం అనేది ఉంటుంది నెక్స్ట్ అండి ఆన్ ది బేసిస్ ఆఫ్ టైం పీరియడ్ అనుకున్నాం కాలాన్ని లేదా సమయాన్ని బట్టి కూడా మనకు మార్కెట్లను వర్గీకరించేటువంటి పరిస్థితి ఉంది తక్కువ కాలం మాత్రమే ఉంటాయి కొన్ని వస్తువులు ది గూడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ పెరిష్ అండ్ స్పాయిజ్ నేచర్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ కొన్ని వస్తువులకు సిద్ధంగా ప్రకృతి సిద్ధంగానే తక్కువ కాలంలో కొన్ని గంటలకు రోజులకే చెడిపోయే స్వభావం ఉంటుంది అవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు అలాంటి వస్తువులకు ఉండేటువంటి మార్కెట్ని వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ అంటాం అందుకనే చూడండి సీ ఫుడ్స్ మనకు ఉన్నటువంటి ఫ్రాన్స్ కానీ అలాగే ఫిష్ ఐటమ్స్ని కానీ ఏం చేస్తూ ఉంటారు చక్కగా కంటైనర్స్లో పెట్టి ప్లాస్టిక్ కంటైనర్స్లో ఐస్ క్యూబ్స్ తోటి బాగా లోడ్ చేసి వాటిని జాగ్రత్తగా అమర్చి లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు విజయవాడలో ఒక చేపల లారీని మనం లోడ్ చేసామనుకోండి వెస్ట్ బెంగాల్ వెళ్ళడానికి జస్ట్ ఎయిట్ అవర్స్లో మనం ట్రాన్స్పోర్ట్ చేయగలగాలి అంటే టైంని మనం ఒక టార్గెట్గా పెట్టుకుని ట్రాన్స్పోర్టేషన్ చేస్తేనే అటేపుకి కస్టమర్స్కి ఆ వస్తువులు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంతకంటే ఎక్కువ టైం జర్నీలో ట్రాన్స్పోర్టేషన్లో తీసుకున్నామనుకోండి అవి పెరిష్ అయిపోవటం అలాగే లైఫ్లెస్గా మారిపోవడం కూడా జరుగుతుంది అందుకనే లైవ్ ఫిష్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలుసు జీవించి ఉన్న చేపలకు రొయ్యలకు విపరీతమైన మార్కెట్ ఉంటుంది అవి ఒక్కసారి ప్రాణాన్ని కోల్పోయితే ఐస్ బాగా ప్రిజర్వేషన్లో తీసుకెళ్లి వాటిని మనం ఏం చేస్తామండి ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది లైవ్ ఫిష్ కర్రీకి అలాగే లైవ్ లేనటువంటి ఫిష్ కర్రీకి చాలా టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అనేది సామాజికంగా మనందరికీ తెలిసినటువంటి విషయం అందుకని టైం పీరియడ్ని బట్టే మన యొక్క మార్కెట్ కండిషన్ కూడా ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ షార్ట్ పీరియడ్ అనుకున్నాము కొంతకాలం నిల్వ ఉంటాయండి వస్తువులు ఏ అయితే వస్తువులు కొంతకాలం నిలవ ఉంటాయో మన తెలుసు ఫ్యాన్సీ గూడ్స్ అని కేక్స్ అని ఇలాంటివి ఉంటాయి వీటన్నిటినీ మనం కొద్ది కాలం పాటు మార్కెట్ నుండి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ లాంగ్ పీరియడ్ ఎన్ని రోజులైనా ఈ వస్తువులు పెరిష్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు అలాంటి వాటికి దీర్ఘకాలిక మార్కెట్ ఉంటుంది అందుకని టైం పీరియడ్లో కూడా మనకి ఎన్ని ఉన్నాయి త్రీ కేటగరీస్ ఉన్నాయి వెరీ షార్ట్ పీరియడ్ షార్ట్ పీరియడ్ అలాగే లాంగ్ పీరియడ్ నెక్స్ట్ బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ అనుకున్నాం పోటీ స్థాయిని బట్టి ఆన్ ది బేసిస్ ఆఫ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ పర్సంటేజ్ ఆఫ్ కాంపిటీషన్ ఆల్సో వీఆర్ కేటగరైజ్డ్ ది మార్కెట్స్ ఇంటూ పర్ఫెక్ట్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్ పరిపూర్ణ లేదా సంపూర్ణ పోటీ అనుకున్నాం అపరిపూర్ణ లేదా అసంపూర్ణ పోటీ మార్కెట్లు అనుకున్నాం పర్ఫెక్ట్ అనేది మనకి ఒకే రోడ్ ఉంటుంది ప్రైస్ డిస్ప్లే బాగా ఉండి ఎలాంటి మ్యానిపులేషన్స్ లేకపోతే దాన్ని పరిపూర్ణమైనటువంటి మార్కెట్గా ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు ఇంపర్ఫెక్ట్ దగ్గరికి వచ్చేపటికి మనకు అనేక రకాలు ఉన్నాయి మన ఇంటర్మీడియట్ స్థాయిలో మొనోపొలి ఏకస్వామ్యం సోలో సెల్లర్ మార్కెట్ మొనోపలిస్టిక్ కాంపిటీషన్ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు ఇక్కడ అనేక మంది ఉంటారు వీళ్ళిద్దరి మధ్య అనేక రకాలైనటు పోటీలు ఉంటాయి ఒకటి సంతూర్ సోప్ అమ్ముతాడు ఒకటి డో అమ్ముతాడు ఒకటి లైబాయ్ అమ్ముతాడు ఈ విధంగా అలిగోపొలి అంటాము ఇక్కడ పరిమితమైనటువంటి సంఖ్యలో ఉంటారు బ్రాండ్స్ రెండు మూడు మాత్రమే ఉంటాయి ఆ ఇద్దరు ముగ్గురే ఆ మార్కెట్ మొత్తాన్ని యాజమాన్యం చేస్తూ ఉంటారు అలాగే డియోపొలి కంపెనీకి సంబంధించిన రెనౌండ్స్ రెండే రెండు ఉంటాయి వాటిని మనం దిస్వామ్యంగా పిలిచేటువంటి అవకాశం ఉంటుంది మరి పర్ఫెక్ట్ కాంపిటీషన్కి సంబంధించి ఫీచర్స్ ఉన్నాయి లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ హోమోజీనియస్ ప్రొడక్ట్ ప్రీ ఎంట్రీ ఎగ్జిట్ అనుకున్నాం ఫరెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనుకున్నాం మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ నో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఓన్లీ వన్ ప్రైస్ అలాగే వాట్ అబౌట్ ది ఏఆర్ అండ్ ఎంఆర్ కర్వ్స్ అని చెప్పి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఫీచర్స్ని కూడా మనం ఇక్కడ గమనించాం ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ ఆల్సో ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ఫస్ట్ కేటగిరీ దట్ ఈజ్ మొనోపొలి రాబోయే నా క్లాసులో పరిపూర్ణ పోటీలో సమతౌల్య ధర ఏ విధంగా నిర్ణయించబడుతుంది అలాగే అపరిపూర్ణలో మొదటి రకానికి చెందినటువంటి ఏకస్వామ్యం మొనోపొలిని కూడా మనము చర్చిద్దాం ఓకే ఇది ఫిఫ్త్ టాపిక్ ఫిఫ్త్ చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ అండి ఇవి ఓవరల్గా ఒకసారి చదివితే చక్కగా అర్థమవుతాయి మీరు రివైజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ